విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం గ్రామంలో కొందరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ జెండా దిమను ధ్వంసం చేసి పార్టీ జెండాను మురికి కాలువలో వేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్ష్మణమూర్తి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఎక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ సెక్షన్కి ఫోన్ చేశాం. మరి మాకారపాలెం గ్రామంలో రాత్రి బస్సులు కోల్ చేసిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఎవరైతే ఈ దౌర్జన్యాన్ని తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మని పగలగొట్టారో వాళ్ళ మీద వెంటనే మగవాళ్ళ పంచాయతీ 2001లో సర్పంచ్ జరగడం జరిగింది. ప్రశ్న అందులో గెలుపొందడం జరిగింది. అలాగే 2006లో జడ్పీడీసీ కూడా చేయడం జరిగింది. 2014లో వైస్ సర్పంచ్ చేసి మా అమ్మని ఎంపీపీ చేయడం జరిగింది. ఇవాళ 2019 తర్వాత ఎల్ఎస్ పంచాయతీ వచ్చింది. 2020లో వచ్చిన తర్వాత ఆ ఎల్ఎస్ను అక్కడి నుంచి మాగరపల్లి రాజకీయంలో పూర్తిగా శాంతి భద్రతలతో ఉండేది. ఏ గొడవ గొడవ లేకుండా బ్రహ్మాండంగా మాగరపల్లం ఆనందకరంగా ఉండేవాళ్ళమే. అలాంటిది ఈవేళ మాగరపల్లిలో కింది వీధిలో ఒక జెండా దిమ్మను కూడా జెండా ఎరగొట్టి పోలు కూడా ఎరగొడేసి కాళ్ళలో పడిసేసి తొక్కేసి అక్కడ ఉన్న పక్కనే పొయ్యి కూడా సతకొడేసి